హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఏంటి సామాన్లు అనుకుంటున్నారా? ఇల్లు మారుతున్నారా? ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, విజయవాడలో మొన్న వరదలు వచ్చి చాలామంది ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సామాన్లు కొట్టుకుపోయి కట్టుకోవడం బట్టలు కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఏదో రూపంలో వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం. కొంతమంది మా ఊరు తరపు నుంచి ఈ విధంగా అమౌంట్ రూపంలో, అలాగే బట్టలు సామాన్లు ఇలా ఎన్నో ఎన్నో గ్యాదర్ చేసి వాళ్ళకి అందేలా చేస్తున్నారండి. వాళ్ళ నేమ్స్ అయితే నేనేంటి చెప్పట్లేదు. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నారు వీళ్ళు కూడా. వీళ్ళందరి సహకారంతో ఊళ్ళోని ఆ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అటు ఇటు మొత్తం దగ్గర నుంచి, చాలా ఊర్ల దగ్గర నుంచి కూడా ఎన్నో బట్టల మూటలు కానీ సామాన్లు కానీ వచ్చాయండి. కొత్త సామాన్లు అన్నీ మళ్ళీ వాటిలో కూడా మంచిగా ఎలా ఉన్నాయో లువ్వా అవి కూడా గ్రేడ్ చేసి మరీ వాళ్ళకి అందించడం జరిగిందండి. 13 టన్నుల బియ్యాన్ని విజయవాడ ఒక పబ్లిక్ ఫౌండేషన్కి అప్పగించి అటు పబ్లిక్ అందరికీ వెళ్ళేలాగా చేశారు. అలాగే బట్టలను కూడా, శారీస్ని అంటే దుప్పట్లను కూడా 3 కప్పున కట్టి వాటికి సపరేట్ చేసి అన్నీ పంపించారండి. అలాగే సామాన్లు కూడా చూసారా, వీటిలో అన్నీ కొత్త ఏవి పాత వాడిని అలా లేకుండా మొత్తం గ్రేడ్ చేసి వాటిని కూడా సామాన్లు అందరికీ పంపించడానికి మొత్తం ఇలా సర్దుతున్నారండి. చాలా బాగుంది వీళ్ళు ఇలా సహకారం చేయడం. ఆల్మోస్ట్ ఫ్రెండ్ సర్కిల్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా బాగాలేదు అంటే సహకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒకరి ద్వారా తెలుసుకొని ఈ విధంగా సామాన్లు ఎలా చేయాలి ఏంటి అని మోటివేట్ చేసిన వాళ్ళు కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇలా చేయడం అన్నా, ఏమన్నా కొత్తగా ఆడవాళ్ళకి ఏమన్నా చేయాలన్నా, ఏమన్నా నేర్పించాలన్నా బాగా ఉత్సాహం చూపించే ఆంటీ గారు మన సత్యవతి ఆంటీ గారు. ఈ ఆంటీ గారు అండి అన్ని రకాలు, ఇప్పుడు లేడీస్కి టైలరింగ్ కానీ, మిషన్స్, ఎంబ్రాయిడింగ్ కానీ, బ్యూటీషియన్స్ విత్ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ కూడా ట్రస్ట్ తరపు నుంచి అందరికీ మహిళలకి చేరాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే వృత్తి చాలామంది నేర్పించండి. అలా అదే ప్రోత్సాహంతో ఇలా గ్యాదర్ చేసి అందరూ పంపిస్తే బాగుంటుందని ఆంటీ గారు ఒకప్పుడు కూడా చేసి ఉన్నారంటే ఈ సాయం అలాగే చేయాలి అని చెప్పి అన్ని గ్యాదర్ చేస్తారు. ఎన్ని మూటలు, ఎన్ని సామాన్లు ఎన్ని ఉన్నాయని, ఇంకా వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మొత్తం సర్దిచ్చి అందరినీ మోటివేట్ చేసి అందరినీ పిలిపించి ఈ విధంగా గ్యాదర్ చేసి ఆంటీ చేయడం కూడా ఆంటీ చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వీటి 1 లాక్ వరకు అమౌంట్ రూపంలో ఇచ్చారండి. 13 టన్నుల బియ్యాన్ని ఇచ్చారు. అలాగే సామాన్లు కూడా ఇలా మొత్తం కట్టించి వాళ్ళకి నీట్గా అందేలాగా ఆల్మోస్ట్ ఇంకో